Let us open our Bibles to the Gospel of Luke chapter 13 and Bible varandaru terichi chudalsindiga manam chestunnanu. Luke chapter 13 from verse 6. Mariyu ayina varato ee upamanam cheppanu. Oka manushuni draksha totalo anjurupu chettu okati natabadi undano. Atudu dani pandlu vedaku vachinappudu emiyu దొరకలేదు. గనుక అతడు, ఇదిగో మూడేండ్ల నుండి నేను అంజూరుపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే అతను, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుదునని అతనితో చెప్పాను. ఈ మాట అంతా అతను అందరూ చెప్పండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. సంబడి ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్, సమ్ వన్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. What a great God we are serving. Enta goppa devunni manchi devunni mana aaradhana chestunnam. Yesu prabhu vaari lokamlo unnappudu ayina upamanalu chepparu, upamanamu parable english lo. So parables lekunda yesu prabhu em cheppaledu. Endukosam ante manakandarki ardhamayya vidhanamlo devuni vakya satyalu manam telusukovalani yesu prabhu vaaru manaku ardhamayya vishayallonche paraloka rajya sangathulu ayina bodhincharu. Upamanamulu yesu prabhu vaari yokka bodhulu prapanchanni ఇంత అత్యున్నతంగా ప్రభావితం చేయడానికి ఉన్న కొన్ని కారణాల్లో యేసు ప్రభువు చేసిన ఆ బోధలు పారబుల్స్తో నింపబడ్డాయి కాబట్టి, ఉపమానములతో నింపబడ్డాయి కాబట్టి యేసు ప్రభువారి బోధలు ఈరోజు ప్రపంచాన్ని అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన ఫలించని జీవితం గురించి, అన్ప్రొడక్టివ్ లైఫ్ ఆర్ అన్ఫ్రూట్ఫుల్ ఫిగ్ ట్రీ గురించి యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక ద్రాక్ష తోట ఉందట, దాని మధ్యలో ఒక అంజురుపు చెట్టు ఉంది. ఎందుకోసం అంటే పూర్వదినాల్లో ద్రాక్ష తోటలు ఇలా మనం తలెత్తి నడవడానికి ద్రాక్ష తోటలు అంత ఎత్తుగా ఉండవు, కొంచెం తక్కువ ఎత్తులో వాటిని ఆ తీగలు కడతారు. ఆ ద్రాక్ష పండ్లు ఆ గుత్తులు వేలాడుతున్నప్పుడు మనిషి ఇలా నిలబడి నడవలేడు, జాగ్రత్తగా కొంచెం బెండ్ అయి నడవాల్సిన పరిస్థితి. పని చేస్తున్నప్పుడంతా కూడా బెండ్ అయి పనిచేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాసేపు ఎక్కువసేపు మనం బెండ్ అయ్యి ఉండలేం కాబట్టి కాసేపు మరలా నిలబడి నడుము కొంచెం సరి చేసుకోవడానికి అక్కడక్కడ ద్రాక్ష తోటల్లో మధ్యలో కొన్ని చెట్లు నాటేవారు. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత వారు అక్కడ నిలబడి కాసేపు ఆ నడుము సరి చేసుకోవడం, ఇది చారిత్రాత్మకంగా ఒక దైవజనుడు ఒక చరిత్రకారుడు చెప్పాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు మధ్యలో నాటబడి ఉంది. అయితే ఆ యజమాని వచ్చి పరిశీలన చేశాడు, ఒకనొక టైంకి వచ్చాడు. అది ఫలాలు ఫలించే సమయానికి, ఫలాలు ఫలించాల్సిన సమయానికి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం వచ్చాడు, ఫలం ఏం కనబట్టల్లా, వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండో సంవత్సరం వచ్చాడు, సిచ్యువేషన్ వాజ్ సేమ్, పరిస్థితి అలాగే ఉంది, సో వెళ్ళిపోయాడు. మూడో సంవత్సరం వచ్చాడు, చూస్తే మూడేండ్ల నుండి నేను ఫలములు వెతుకుచున్నాను కానీ నాకేమీ దొరకలేదు. అందరూ బట్టి ఆ తోట మళ్ళీ అక్కడ ఆ వైన్ డ్రెస్సర్ లేదంటే ఆ తోటను కాచే ఆ తోటమాల దగ్గరికి వచ్చి అంటున్నాడు, మూడేండ్ల నుంచి నేను ఫలాలు వెతుకుతున్నాను కానీ ఫలాలు నాకు దొరకట్లేదు. ఈ చెట్టుని ఇలాగే ఉంచడం ద్వారా ఏమవుతుందంటే భూమి నిస్సారం అయిపోతూ ఉంది. దీని ప్లేస్లో మరొక చెట్టు ఏదైనా నాటి ఉంటే చాలా బాగా ఫలించేదేమో. అందును బట్టి వాట్ యు సే, దీన్ని తీసేస్తే బాగుంటుందని ఆయన చెప్పగానే తోటమాలి ఆ వైన్ డ్రెస్సర్ అక్కడికి వచ్చి అంటున్నాడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని, నేను ఏది చేయగలను అదంతా నేను చేస్తాను. దాని చుట్టూ మట్టిని త్రవ్వి అది ఫలించడానికి కావలసిన ప్రతి పరిస్థితిని నేను అనుకూలింపచేస్తాను. ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ కూడా నేను మరలా జాగ్రత్త తీసుకుని కల్పిస్తాను. చూద్దాం, వీ ట్రై అవర్ బెస్ట్. ఒకవేళ అది ఫలిస్తుందా, ఫలిస్తుంది, లేకపోతే ఇంక నెక్స్ట్ టైం మీరు చెప్పేదాకా నేను ఆగను, దాన్ని నరికించి వేస్తానని అక్కడ తోటమాలి చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూసాం. గమనించిన పిల్లరా, బైబిల్లో మీరు ఏ కాంటెక్స్ట్ తీసుకున్నా, ఏ ప్యాసేజ్ మీరు తీసుకున్నా, దానిలో ఎంఫసిస్ చేయబడిన కొన్ని సందేశాలు ఉంటాయి, కొన్ని వర్తమానాలు ఉంటాయి. ఈ యొక్క వాక్య భాగాన్ని లేదా ఈ పారబుల్ని, ఈ ఉపమానాన్ని
మనం కొన్ని ప్రాముఖ్యమైన కోణాల్లో అర్థం చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేవుడు మనకు మరొక అవకాశాన్ని, మరొక ఆపర్చునిటీని ఇస్తున్న దేవునిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వాక్య భాగంలో నేను గమనించిన ఒక నాలుగు విషయాలు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రూట్స్ ఇన్ అవర్ లైఫ్స్. ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రూట్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మనలో ఫలములు వెతుకుచున్నాడు. ఎందుకు దేవుడు ఫలాలు వెతకాలి? ఏ ఎందుకు దేవుడు మనలోంచి ఫలాలు ఆశించాలంటే, బైబిల్ సెలవిచ్చిన మాట, ఆ చెట్టును నాటింది దేవుడు కాబట్టి ఆయన ఫలములు ఏం చేస్తాడు, ఆయన ఆశిస్తాడు. అందులో తప్పేం లేదు, అందులో పొరపాటు ఏం లేదు. బికాస్ ఈజ్ ది ఓనర్, ఆయన యజమాని కాబట్టి, ఆయనే చెట్టును తీసుకొచ్చి నాటాడు కాబట్టి ఫలములు ఆశించడంలో పొరపాటు ఉందా? ఖచ్చితంగా లేదు. మనం కూడా మంచి చెట్టు నాటామనుకోండి, అది ఎదుగు బొదుగు లేకుండా ఫలములు లేక ఉందనుకోండి, దాని మీద పూర్తి అధికారం మనకు ఉంటుంది. ఉంచుదామా తీసేద్దామన్న అధికారం మనకే ఉంటుంది, ప్రక్కోళ్ళు ఎవరికి ఉండదు. దేవుడు యజమానుడు కాబట్టి, ఆయనే చెట్టును నాటాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది, ఫలములు వెదికే అధికారం ఉంది. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ దట్ హీఈస్ లుకింగ్ ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఫలములు వెదుకుతున్నాడు, ఎస్పెషల్లీ రక్షించబడిన వారి జీవితాల్లో. నేను యేసు ప్రభువును వెంబడిస్తాను, ఆయన్ను నా రక్షకునిగా అంగీకరించాను, నా జీవితకాలం అంతా యేసు ప్రభుని నా దేవునిగా ఆరాధిస్తాను, ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ మై లార్డ్ అండ్ మై సేవియర్, యాజ్ మై కింగ్ అండ్ మై లార్డ్, నా ప్రభువు నా రాజుగా యేసు ప్రభు నేను అంగీకరించాను కాబట్టి రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ లీవ్ ఫర్ గాడ్, నేను దేవుని కోసం జీవిస్తానని ఎంతమంది అయితే నిర్ణయాలు తీసుకున్నారో, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, నువ్వు ఆ నిర్ణయం తీసుకున్న ఆ మరుక్షణం నుండే దేవుడు నీ నుండి ఫలములు ఆశిస్తున్నాడు. ఒక చెట్టు యొక్క గొప్పతనం అది ఇచ్చే ఫలముల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని తోటలు మనం చూస్తున్నప్పుడు ఎంత ముచ్చటగా ఉంటాయో, దాని సమయమున ఆ కాపు వచ్చే సమయంలో ఆ చెట్లన్నీ కూడా విరగబూసి ఆ కొమ్మలన్నీ వంగి ఉంటాయి. ఎందుకోసం? ఆ కాయలు చాలా బరువుగా ఉంటాయేమో, అవి వంగి ఆ ప్రాంతం అంతా చూస్తున్నప్పుడు రైతు ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఎంతో కాలంగా అతడు పడిన శ్రమ, కొన్ని క్రాప్స్ ఒకవేళ 3 మంత్స్కి రావచ్చు, కొన్ని 6 మంత్స్కి రావచ్చు, లేదా కొన్ని 1 ఇయర్ పట్టచ్చు ఆ ఫలములు చేతిలోకి రావడానికి. అంతవరకు పడిన కష్టము ఇబ్బంది అంతా కూడా ఆ ఫలములు చూసినప్పుడు ఆయన మర్చిపోతాడు. Do you know one thing, dear friend? Why Jesus died for you on the cross? యేసు ప్రభు నీ కోసం నా కోసం ఎందుకు సిలువలో మరణించారు? మన ఇష్టానుసారం బ్రతికేస్తామని. ఆయన ఎందుకు తన రక్తాన్ని మన కోసం కార్చారు? రక్షణ పొందిన తర్వాత మన ఇష్టానుసారం జీవించేద్దామని. దేవుని కృపను నిరర్థకం చేస్తూ, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని శారీరకమైన ఈవులకు అంకితం చేస్తూ, దేవుని దూరంగా బ్రతుకుతామని కాదు, దేవుడు అంత గొప్ప త్యాగం చేసింది. ఆయన నీ కోసం నా కోసం సిలువలో మరణించి దారదారులుగా తన రక్తాన్ని కార్చింది ఏదో మనం జాలీ జాలీగా జీవితాన్ని గడిపేస్తామని కాదు. ఆయన అంత ప్రయాసపడింది ఎందుకోసం తెలుసా? నీ నుండి నా నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? ఆయన ఫలములు ఆశిస్తున్నాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.